పెద్దపల్లి జిల్లా మానేరువాగు నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. అధికార పార్టీ నేతల అండతోనే ఈ దందా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలను ఆపాలని ఎన్జీటీని ఆశ్రయించారు బీజేపీ నేత. పెద్దపల్లి జిల్లా మానేరువాగు నుంచి ఇసుకను ఇష్టానుసారం తోడేస్తున్నారు కొందరు. దీంతో మానేరువాగు రూపురేఖలే మారిపోయాయి. గతేడాది కురిసిన భారీ వర్షాలు వరదలతో మడక దగ్గర మానేరువాగుపై నిర్మించిన చెక్ డ్యాం సగం వరకు కొట్టుకుపోయింది. వరదలకు కొట్టుకుపోయిన చెక్ డ్యాం ను మళ్లీ నిర్మించలేదు. నిరుపయోగంగా ఉన్న మడక చెక్ డ్యాం దగ్గర రెండు క్వారీలకు పర్మిషన్ తీసుకుని ఇసుకను తరలిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ లోతు నుంచి ఇసుక తవ్వి అక్రమ రవాణా చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంత రిటైర్డ్ ఉద్యోగులు, రైతులు మానేరు పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి పోరాటం చేస్తున్నారు. పర్యావరణ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మానేరువాగులో నుంచి ఇసుక తవ్వుతున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేశారు బీజేపీ నాయకులు గొట్టిముక్కల సురేష్ రెడ్డి. ఈ పిటిషన్పై ఎన్జీటీ చెన్నై బెంచ్ విచారించింది. జిల్లాలో ఇసుక తవ్వకాలకు టెండర్లు దక్కించుకున్న ఎస్జేఆర్ కన్స్ట్రక్షన్స్ నిబంధనలను అతిక్రమించి భారీగా ఇసుక తవ్వకాలు చేసి ఇసుక తరలిస్తున్నారని వివరించారు పిటిషనర్. బ్యారేజీ కాలువల్లో ఇసుక పేరుకుపోకుండా రోజుకు 100 ట్రక్కుల్లో మాత్రమే తరలించాలని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అనుమతించింది. కానీ అంతకంటే ఎక్కువ ట్రక్కుల్లో ఇసుక తరలిస్తున్నారన్నారు పిటిషనర్. అభ్యంతరాలపై ఈ నెల 13లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్జీటీ చెన్నై బెంచ్ ఆదేశించింది. ఇసుక తవ్వకాల మీద మేము ఇక్కడ లోకల్లో పోరాటం చేసినాం. చేస్తే ఈ రాజకీయ నాయకులు, అధికారులు, టీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టులతోని అందరితోని కుమ్ముక్కై ఏం పట్టించుకోకపోవడంతో మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే మేము ఈ సంవత్సరం అక్టోబర్లో దాఖలు చేసినటువంటి పిటిషన్ మొన్న డిసెంబర్ 5వ తారీఖు రోజు వాళ్ళు దాన్ని ప్రాసిక్యూట్ చేసినారు. ఆ క్రమంలోనే టీఎస్ఎండిసికి సంబంధించి మరియు ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీకి సంబంధించినటువంటి నోటీసులకు వాళ్ళ రిప్రజెంటేషన్గా అడ్వకేట్స్ వెళ్ళడం జరిగింది. వాళ్ళు కౌంటర్ వేయకుండా మళ్ళీ ఏదో సాకులు చెప్పి అనుమతి తీసుకున్నట్టు మాకు తెలిసింది. అది 13వ తారీఖు మళ్ళీ ప్రాసిక్యూట్ చేస్తారు. మానేరువాగులో ఇసుక క్వారీల వల్ల బోర్ల పైపు లైన్లు పగిలిపోయి పొలాలకు సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇసుక అక్రమ రవాణాతో ప్రభుత్వం కంటే క్వారీ నిర్వాహకులకే రెట్టింపు ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ స్టేట్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెద్దల సహకారంతోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.